జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాగా గనక సింగిల్ గా ఉంటే ఖచ్చితంగా 2029లో ఒక ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందా ప్రజలకి? ఖచ్చితంగా, నో డౌట్. అందులో ఇట్లాగే ఉంటే, లేకపోతే గనక ఇంకొక 10-15 సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనే మాట మర్చిపోవచ్చు. ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన కూటమిలోకి పొరపాటున బీజేపీ చేరితే ఓ 15-20 సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనేది మర్చిపోయి సిపిఐ, సిపిఎం, బీజేపీ అని చెప్పుకోవాలి. అంటే సంక్షేమం మీద, ప్రస్తుతం పరిపాలిస్తున్న పరిపాలకుల మీద, నాయకుల మీద, పార్టీల మీద బోరు కొట్టి జనాలకి బీజేపీని ఎంచుకోవాలా? మీకు సంక్షేమ పథకాలు మధ్యప్రదేశ్లో బీజేపీ ఇచ్చిన చెప్పిన దానికి 10 రెట్లు చెప్పింది కాంగ్రెస్. రాజస్థాన్లో బీజేపీ కంటే 10 రెట్లు చెప్పింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ కంటే 10 రెట్లు చెప్పింది. సంక్షేమం మీద గెలవలేదు అక్కడ బీజేపీ. ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ మీద గెలిచారు. వీళ్ళు సంక్షేమాల మీద గెలిచారు తెలంగాణలోనూ, కర్ణాటకలో ప్రస్తుతానికి. ఇక్కడ మాత్రమే అది కుదురుతోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంక్షేమాన్ని బేస్ చేసుకుని వెళ్ళదు. దాని కాన్సెప్ట్ ఎప్పుడు కూడా సంక్షేమం అనేది 20% చూసుకుంటుంది, మిగతా అది పాలన పరమైనటువంటిది. ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినా కూడా 20 సంవత్సరాల అధికారం ఉన్న మధ్యప్రదేశ్లో ఎట్ట గెలిచింది? 15 సంవత్సరాల అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎట్ట గెలిచింది? 30 సంవత్సరాల అధికారంలో ఉన్న గుజరాత్లో ఎట్ట గెలిచింది? అంటే పాలనా విధానం మెరుగ్గా ఉంటే సంక్షేమం గురించి జనం పట్టించుకోరు. అక్కడ పాలనలనే చూపెడుతుంది ఇక్కడ మీకెందుకు మేము చేస్తామని. ఇప్పుడు ఇప్పటికి బోర్ కొట్టేస్తుంది కదా వీళ్ళందరూ.